వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టు జెన్పాక్ నుంచి అయితే 2 జాబ్స్ అయితే ఉన్నాయి, తర్వాత డెలాయిట్ అండ్ లెక్స్ మార్క్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి లీడ్ కన్సల్టెంట్ ఎస్క్యూఎల్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఈ అడుగుతున్నారు అనమాట. సో బ్రాంచెస్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో ఆల్ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. డిజైనింగ్ డేటాబేస్ టేబుల్స్ అండ్ స్ట్రక్చర్స్. ఓకేనా, మీకు ఎస్క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉంటే ఈ డేటాబేస్ టేబుల్స్ స్ట్రక్చర్స్ మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పర్ట్ ఇన్ ఎస్క్యూఎల్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్. ఓకేనా, మీకు జాయిన్స్ కానీ ఇన్నర్ జాయిన్స్ అవుటర్ జాయిన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అని మీకు తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ క్రియేటింగ్ వ్యూస్ ఫంక్షన్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే ముంబై. సో ఇదికో చాలా మంచి ఆపర్చునిటీ, అస్ ఎస్క్యూఎల్ డెవలపర్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే డెలాయిట్ నుంచి అసోసియేట్ అనలిస్ట్ ఎంగేజ్మెంట్ కంట్రోలర్ పొజిషన్ కోసం వీళ్ళు హైర్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్ కి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకామ్ ఆర్ బీబీఏ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి విత్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఓన్లీ బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. 2021, 2022, 2023, 2024 బ్యాచెస్ దీనికి కూడా. దీనికి కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ చెకింగ్ ద కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ ది డేటా, గుడ్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ అడుగుతున్నారు, ప్రొఫిషియన్సీ ఇన్ డేటా వాలిడేషన్, లాజికల్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, అబిలిటీ టు అనలైజ్ లార్జ్ డేటా ఇన్ ఎక్సెల్ అండ్ షుడ్ బి ఏబుల్ టు డిజైన్ న్యూ రిపోర్ట్స్ ఇన్ ఎక్సెల్. ఓకేనా, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ జాబ్ అనే కాదు, సో ఏ జాబ్ అయినా సరే మీకు సాఫ్ట్వేర్ లో కానీ లేదంటే బయట ఎక్కడైనా సరే నాన్ ఐటీ లో కూడా మీకు ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని మనము ఎఫ్ఎల్ఎం లో కూడా ఎంఎస్ ఎక్సెల్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, బోత్ వర్బల్ అండ్ రిటన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ అన్ అబిలిటీ టు కమ్యూనికేట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. సో ఇది కూడా చాలా మంచి ఆపర్చునిటీ బీకామ్ అండ్ బీబీఏ స్టూడెంట్స్ కోసం. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే అగైన్ మళ్ళీ జెన్పాక్ నుంచి ప్రాసెస్ అసోసియేట్ సర్వీస్ డెస్క్ L1 అనే పొజిషన్ కోసం వీళ్ళైతే హైప్ చేస్తున్నారు. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోండి. యూటిలైజ్ సాఫ్ట్ స్కిల్స్ సచ్ యాజ్ యాక్టివ్ లిజనింగ్, డెమాన్స్ట్రేటింగ్ ఎంపతి అండ్ షోయింగ్ కర్టసీ టు ఎన్హాన్స్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ సపోర్ట్ ఎక్స్పీరియన్సెస్, అబిలిటీ టు స్పీక్ టు ఎ నాన్ టెక్నికల్ ఆడియన్స్ అబౌట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఎవరైతే మీకు టెక్నికల్ గా వాళ్ళైతే ఎవరైతే మీకు రీచ్ అవుట్ అవుతారో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మొత్తం ప్రొసీజర్ అంతా. సో ఎవరైతే కస్టమర్స్ మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారనమాట వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ, ఇది ఒక నాన్ ఐటీ రోల్. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ప్రెసెంట్ ఏదో ఒక జాబ్ కోసం వెళ్ళాలంటున్నారో వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే లెక్స్ మార్క్ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. అండ్ 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోవచ్చు యాజ్ యూజువల్. ప్రొఫిషియన్సీ ఇన్ అట్లీస్ట్ 1 మెయిన్ స్ట్రీమింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎగ్జాంపుల్ చూసుకుంటే C++, C#, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఫెమిలారిటీ విత్ IDEs, అంటే మీరు కోడ్ రాస్తారు కదా అది ఎక్లిప్స్, ఇంటెలిజే అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ చూసుకుంటే గిట్ అనమాట. VS కోడ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. గిట్ అనేది చాలా మ్యాండేటరీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే దీనికి హైదరాబాదే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అన్న సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇది హెల్ప్ అవుతుంది, సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్ కదా మీరు సెండ్ చేయండి. సో దానికి రిలేటెడ్ గా ఏదైనా రీల్ కానీ పోస్ట్ కానీ వేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.